ఈరోజు మనం ఆకారాల అంచులు ఎడ్జెస్ మరియు మూలాలు కార్నర్స్ గురించి నేర్చుకోబోతున్నాము. బబ్లు చందాకి చాలా ఇష్టమైన తన పెద్ద అక్రోట్ని దాచేశాడు. చందా బబ్లు ఇచ్చిన చీటీలో ఉన్న ఆదేశాల అనుసారం ఆ అక్రోట్ను వెతకాలి. చందా ఆ చీటీ చదివాడు. నేను నీ అన్నిటికన్నా పెద్ద అక్రోట్ను దాచేశాను. ఒకవేళ నువ్వు నీ అక్రోట్ను కనుక్కోవాలంటే ఏదైతే వస్తువుకు మూడు అంచులు మూడు మూలాలు ఉంటాయో అలాంటి వస్తువు తీసుకుని బావి దగ్గరకు రావాలి. చందాకు అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ గురించి ఏమీ తెలియదు. ఆమె వెంటనే వదురుబోతు మామ ఇంటికి వెళ్ళింది. అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ అంటే ఏంటి అని మామను అడిగింది. పిల్లలు, మీకు అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ అంటే ఏంటో తెలుసా? తెలియదా? ఏం పర్వాలేదు, రండి మనం కూడా ఇది మామ నుండి నేర్చుకుందాం. మామ తన ఇంట్లో బల్ల చూపించాడు. బల్ల యొక్క ఉపరితలం వెలుపల చూడండి, ఇటువంటి రేఖలు దాని సరిహద్దును ఏర్పరుస్తాయి. వీటిని మనం అంచులు ఎడ్జెస్ అని అంటాము. మరియు మూలలు అంటే ఏంటో తెలుసా? ఏ చోట అయితే రెండు అంచులు కలుస్తాయో దానిని మనం మూల కార్నర్ అని అంటాము. బల్ల యొక్క ఈ దీర్ఘచతురస్రాకార రెక్టాంగ్యులర్ ఉపరితలంపై ఎన్ని అంచులు మరియు ఎన్ని మూలలు ఉన్నాయి అని మామ చందాను అడిగాడు. పిల్లలు, దీని సమాధానం తెలుసా? అవును, నాలుగు అంచులు మరియు నాలుగు మూలలు. అప్పుడు తను మూడు అంచులు ఎడ్జెస్ మరియు మూడు మూలలు కార్నర్స్ ఉన్న వస్తువు కోసం వెతుకుతున్నానని చందా మామతో చెబుతుంది. మామ ఈ మూడు ఆకారాలను కాగితంపై గీశాడు. పిల్లలు, మీరు ఈ ఆకారాలను గుర్తించగలరా? అవును, ఇది దీర్ఘచతురస్రం రెక్టాంగిల్, ఇది ఒక చతురస్రం స్క్వేర్, మరియు ఇది త్రిభుజం ట్రయాంగిల్. ఇప్పుడు మూడు అంచులు ఎడ్జెస్ మరియు మూడు మూలలు కార్నర్స్ ఉన్న ఆకారాన్ని గుర్తించమని మామ చందాను అడిగారు. మీరు ఈ ఆకారాన్ని గుర్తించగలరా? సరైన సమాధానం త్రిభుజానికి ట్రయాంగిల్, మూడు అంచులు ఎడ్జెస్ మరియు మూడు మూలలు ట్రయాంగిల్ ఉన్నాయి. పిల్లలు, ఈ ఆకారాల అంచులు సరళరేఖతో స్ట్రైట్ లైన్తో గీయబడ్డాయా లేదా వక్రంగా కర్వ్డ్గా ఉన్నాయా అని మీరు చెప్పగలరా? అవును, ఈ ఆకారాల అంచులు సరళరేఖతో స్ట్రైట్ లైన్తో గీయబడ్డాయి. మామ ఇప్పుడు చందాతో తన పొడుపు కథకు సమాధానం తెలుసుకోవడానికి త్రిభుజం ఆకారంలో ఉన్న వస్తువును మాత్రమే వెతకాల్సి ఉంటుందని చెప్పాడు. పిల్లలు, మామ ఇంట్లో అలాంటి వస్తువును వెతకగలరా? అరే అద్భుతం, మీరు ఆ వస్తువును కనుక్కున్నారు. ఇప్పుడు చందా ఆ హ్యాంగర్తో బావి వద్దకు వెళ్ళింది. చందా తన కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఇది చూసిన బబ్లు తన అక్రోట్ను బావి వెనక నుండి చందా ముందుకు విసిరి పారిపోయాడు. చందా కళ్ళు తెరిచినప్పుడు ఆమె అక్రోట్ను చూసి చాలా సంతోషంగా నృత్యం చేసింది. పిల్లలు, మనం ఈ పాఠంలో ఆకారాల అంచులు ఎడ్జెస్ మరియు మూలలు కార్నర్స్ గురించి తెలుసుకున్నాము.